गुंटूरी జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బెల్లంకొండలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాధాడో టీచర్. విద్యార్థిని చేతులు తొడలపై విసక్షణారహితంగా కొట్టారు. దీంతో టీచర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్. చిన్నపిల్లలను కొట్టే హక్కు ఎక్కడుందంటూ నిలదీశాడు. అలాగే స్కూల్లో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని మండిపడ్డారు. जवाबदारी मोटिवेट గిరిజన పిల్లలకు చదువు చెప్పు లేదా వాళ్ళని విద్యా బుద్ధులు నేర్పి వాళ్ళు తప్పు చేసి ఒక దెబ్బ కొట్టు అది ఎంత భయంతోనే ఉండాలి కానీ మీకు ఆరా కొట్ట రైట్ మీకు ఎవరు ఇచ్చారు ఇప్పుడు పిల్లలు ప్రెస్ వాళ్ళు అంతా కూడా వీడియో తీశారు మేము అతను ఖైదీనా దొంగ ఖైదీనా అతను క్రిమినలా ఏమి నువ్వు ఎవరు ఇక ఐదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు చెప్పండి, ఆ చిన్నారిని విద్యార్థి అసలు అంతలా కొట్టడానికి గల కారణాలు ఏంటి? స్కూల్ టీచర్స్ కానీ అలాగే తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు? ఆ భోజనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చారని ఆ సమాచారం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని చితకబాదాడు. ఎంత దారుణంగా చితకబాదాడు అంటే కాళ్ళ మీద, తొడల మీద, ఈపి మీద, ఆ ఎక్కడ చూసినా ఆ వాతల మీద వాతలు ఉండటాన్ని బట్టి చూస్తుంటే అతను ఎంత కసితో కొట్టాడనేది అర్థమవుతా ఉంది. ఆ బెల్లంకొండ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి పి ప్రేమ్ కుమార్ నాయక్ ను చేతులు తొడలు విశిక్షణ రహితంగా కొట్టడంపై ఒకసారిగా గ్రామంలో అల్లరి వాతావరణం నెలకొంది. దాదాపుగా ఆ పల్లెటూరు వాతావరణం గ్రామంలో మొత్తం ఒక ఒక ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉంటారు, ఒక కులానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు. ఆ దీని పట్ల గ్రామస్తులు కూడా ఆ స్కూల్ టీచర్ పై ఆవేశం వ్యక్తం చేస్తారు. దీని పక్క మరో పక్క ఆ దీనికి సంబంధించి సంప్రదించగా ఆమె ఎడ్యుకేషన్ డిఈఓ ఎంఈఓ గారు 5 నిమిషాల్లో సమాచారం చెప్తానని చెప్పి తర్వాత కూడా ఆ దీనికి సంబంధించిన సమాచారం. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.